శాసన తరపున సొంత ఐడికి రెడీ ఉన్నారు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మేము అమెరికా నుంచి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని నాట అంటాం అన్నమాట దాని నుంచి ఇక్కడికి వచ్చినాం అన్నమాట దాంట్లో ఏంటంటే మేము కొన్ని ఆర్ఫనేజెస్ చిన్నపిల్లల ఆర్ఫనేజెస్ ఉంటాయి తర్వాత వృద్ధాశ్రమాలు ఉంటాయి తర్వాత వచ్చేసి మెంటల్ లైక్ ఫిజికల్ డిజేబుల్డ్ చెవిటి తర్వాత వచ్చేసి మూగా వీళ్ళంతా అటువంటి వాటిని ఒక 52 సంస్థల్ని మేము గుర్తించి ఆ విధంగా మా ఒక 17 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చినాం అన్నమాట ఈరోజు శ్రీశైలం వచ్చినాము ఇక్కడ పెద్ద ఆనంద్ గారి ఆధ్వర్యంలో మేము మీ దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన సత్రంలో ఉన్నప్పుడు చాలా మంది మన తాత రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు వేరే దగ్గర ఉన్నారు వాళ్ళ నాన్నది ఇక్కడికి మేమేంటంటే మన నాట నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఒక 2 లక్షల రూపాయలు అంటే ఏముంది ఒక సంవత్సరంలో ఇప్పుడులాగా ఏదో ఉపయోగపడుతుందని మేము ఇవ్వాలనుకుంటున్నాం ఆర్థిక సహాయాన్ని కాబట్టి ఇంకోటి కూడా మీరందరూ ఏంటంటే మా తల్లిదండ్రులు అంటూ ఆ వయసు ఏమిది ఇప్పుడు నేను చదువుకోవాలని కాదు తల్లిదండ్రులు అంటూ మీరు అనుకోవడానికి ఏంటంటే మీరు మీ దగ్గరికి రావడం అనేది మీ ఆశీర్వాదం తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషం అన్నమాట అందరూ కూడా ఏంటంటే మీరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మీరందరూ మంచిగా ఉంటేనే మాకు కూడా ఆనందంగా ఉంటుంది అనమాట మీరు అందరూ మంచిగా ఉంటే మన పిల్లగారికి చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మరొకసారి మా సహాయం స్వీకరిస్తూ మమ్మల్ని ఒకసారి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ పిలుస్తున్నాం థ్యాంక్ యూ విన్నవించుకుంటున్నాను మీరు మాకేం లేదు ఇక్కడ ఉన్న వృద్ధులము
కొందరు మళ్ళీ ఆర్థికంగా ఇదిండి వచ్చినాము, కొందరు ఎన్నో రకాలుగా వచ్చినాము, కొందరు పరిస్థితి చాలా హీనంగా ఉండి వచ్చినాము. వాళ్ళు ఇక్కడ ఏదైనా కొంచెం ఇది కాందాడు వాళ్ళని ఇంటికి పంపిస్తే వాళ్ళ గతి ఏమైతే కొంచెం మీరు ఆలోచన చేయాలి. దానికి మీరు ఏమన్నా సహకరించేటట్టు చూడండి. అట్లా కాదు, నువ్వు వాళ్ళు కొంత సాయం చేస్తున్నారు. మీ సమస్య